ఏంటో ఫుల్ కంప్లీట్ టైర్డ్ ఉన్నారు, బాగా నేను ఎమోషన్స్ ఒక్కరోజే వి హ్యాడ్ టు కవర్ వైజాగ్ రాజమండ్రి విజయవాడ ఇంటికి వచ్చేసరికి నైట్ 3 అయిపోయింది అనమాట. ఓకే ఓకే ఓకే. సో రికార్డింగ్ ఆన్ చేస్తాను బ్రో నేను, సో దట్ ఓకే హ్యావ్ టు డిలే అని చెప్పి. సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సమ్ టైమ్. యాక్చువల్గా నేను కాంటాక్ట్ అడుగుదాము, ఒకసారి మాట్లాడదాము. ఐ బీన్ వాంటింగ్ టు టాక్ టు యూ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. ఊరికే జస్ట్ సరదాగా మాడుకుందాం ఎప్పుడైనా అని. అవునవునవును. నేను అప్పుడు మన యాక్చువల్లీ మెంటో రివ్యూ నాకు చాలా ఇష్టం మీరు ఇచ్చింది. సో ఇన్ఫాక్ట్ యూనో కొన్నిసార్లు వి వాంట్ కాంటెంట్ రీచ్ మోర్ పీపుల్ బట్ సమ్ టైమ్స్ యూనో ఇట్ గెట్స్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అలా అనిపించింది నాకు. బట్ ఐ రియలీ లవ్ ద వే హౌ యూ పుట్ ఇట్ అవుట్ ఫర్ మీ ఫర్ మెంటో అనమాట. సో ఈవెన్ ఐ వాజ్ యూనో థింకింగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ జస్ట్ క్యాజువల్ కాన్వర్సేషన్ కోసం అంతే. యా బ్రో, అంటే బేసిక్ గా సినిమాల గురించి మాట్లాడుకుంటాం అనుకోండి మనం, ఎట్లాగో క్యాజువల్ కాన్వర్సేషన్ అయినా కూడా. బట్ యా మీరు మెంటు అన్నారు కాబట్టి, యా మెంటు వాజ్ అ వెరీ గుడ్ రోల్ మెయిన్ గా. డిఫరెంట్ హర్ష ఇన్ దట్ మూవీ, కంప్లీట్లీ అ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ యూ ఇన్ దట్ మూవీ ఫ్రమ్ ద బిగినింగ్. నార్మల్ గా కొంచెం కామెడీ చేసుకుంటూ ఎమోషన్ లోకి వెళ్ళడం వేరును, ఆ సినిమాలో ఫ్రమ్ ద గెట్ గో ద మోస్ట్ టర్నింగ్ పాయింట్ మీదే కదా సినిమాలో. అవును. ఓకే, సో కమింగ్ టు మన సుందరం మాస్టర్ టాపిక్ లోకి ఎస్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సుందరం మాస్టర్ ఎందుకు బ్రో పేరు, అంటే సుందరం మాస్టర్ అన ఆ పేరు పెట్టింది సినిమా లేకపోతే దేని? సో డైరెక్టర్ కి అంటే హీ హాస్ అ వెరీ క్యూట్ లాజిక్ బిహైండ్ దట్. ఏంటంటే సుందరరావు అని కానీ లేకపోతే సుందరం అనే మాట మనం ఇంతకు ముందు అంటే మనం ఒక 20-30-40 ఇయర్స్ బ్యాక్ సినిమాల్లో చూసుకుంటే చాలా ఐకానిక్ ఫిల్మ్స్ లో ఉంటుంది. యూనో రాజేంద్ర ప్రసాద్ గారి పేరు గాని లేడీస్ టైలర్. సో యా సో మనకు అవన్నీ వామ్ క్యారెక్టర్స్ చాలా. అంటే వీల్ వీల్ రూటెడ్ ఫర్ దెమ్, మనకు తెలియకుండానే వీరు మనం వీ రూటెడ్ ఫర్ దోస్ క్యారెక్టర్స్. అండ్ సెకండ్ రీజన్ బీయింగ్ రవితేజ గారికి ఇలా బౌన్స్ ఆఫ్ చేస్తున్నప్పుడు టైటిల్స్ ఇదా అదా అంటుంటే వన్ గో లో ఈ సెట్స్ ఆ సుందరం మాస్టర్ అదిరిపోయింది కదా అన్నారు అనమాట. సో ఓకే సో ఓకే క్లోజ్ అని చెప్పి ఓకే. అట్లా డిసైడ్ అయింది సుందరం మాస్టర్. మాకు ఫస్ట్ టైం అంటే టీజర్ చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ వచ్చింది మూవీ మీద, కొంచెం గాడ్స్ మస్ట్ బి క్రేజీ కైండ్ ఆఫ్ స్టైల్లో వెళ్తుంది ఆ సినిమా అని. మొన్న ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ లో ఉంటది కదా అందంగా పుట్టడం అని చెప్పి, దాని తర్వాత ఆ కలర్ మీద బేస్డ్ అవుట్ అది, దాని తర్వాత మళ్ళీ సంథింగ్ ఏదో ఇన్డెప్త్ సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది విచ్ వి డిడ్ నోటీస్ ఇన్ ద ట్రైలర్, కనపడలేదు మన ట్రైలర్ లో కానీ. సో ఇప్పుడు ఈ సినిమా చూడాలి అని అనుకునే వాళ్ళకి బేసిక్ గా ఈ సినిమా ఏ ఎలాంటి సినిమా అని చెప్తారు బ్రో యాక్చువల్లీ మీరు? బేసిక్ గా సి బ్రో అంటే మనం ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు అసలు అంటే చాలా మంది అడిగారు, ఆల్ సెన్సిబుల్ పీపుల్ సెడ్ అంటే దే ఫెల్ట్ దేవర్ యునో ట్రయింగ్ టు ఫైండ్ సిమిలారిటీ బిట్వీన్ గాడ్స్ మస్ట్ బి క్రేజీ సేమ్ అలాగే అనుకున్నారు. బట్ అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. ఆ టోనాలిటీ వల్ల మేబీ ఆ సెటప్ వల్ల అలా అనుకున్నారు చాలా మంది. బట్ యునో సుందర్రావు అంటే సుందరం మాస్టర్ లో నేను చేసే క్యారెక్టర్ పేరు సుందర్రావు. సుందర్రావు ఇస్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. మనందరిలో ఉండే ఒక సగటు మనిషి వాడు. మనం మన లైఫ్ లోనైనా లేకపోతే మన చుట్టుపక్కల లైఫ్ లో అయినా మనం ఎప్పుడోకప్పుడు సుందరరావు గారిని చూసుంటాం మనలో మనమైనా. సో ద మోస్ట్ రిలేటబుల్ పాయింట్ ఇస్ దాట్ అనమాట. అంటే ఇట్స్ ఈజ్ ఆల్ ఆఫ్ అస్ ఈజ్ ఆల్ ఆఫ్ అస్ ఈజ్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. సో వై ఈజ్ గోయింగ్ దేర్, అసలు వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చు, ఇదంతా కూడా దానికి చాలా లాజికల్ అండ్ వెరీ సెన్సిబుల్ అంటే ఈవెన్ అనమాట. దేర్ ఆర్ సీన్స్ విచ్ టెల్ యూ వై దట్ ఇస్ హ్యాపెనింగ్, ఫర్ వాట్ దే టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. అసలు ఈ సోషల్ టీచర్ ని ఇంగ్లీష్ నేర్పమని ఎందుకు పంపారు? అసలు పంపింది ఓన్లీ ఇంగ్లీష్ నేర్పడానిక. సో దేర్ ఇస్ అ లాట్ టు ఇట్. అంటే టు బి రియలీ ఆనెస్ట్ వీ హావెంట్ రివీల్డ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఫిల్మ్. వాట్ ఎవర్ వీ రివీల్డ్ ఇస్ లైక్ జస్ట్ 30% అనమాట. అండ్ అంటే సి ఫస్ట్ వి వాంటెడ్ టు గెట్ అటెన్షన్. యు నో వీ డిజైన్ ద టీచర్ ఇన్ సచ్ అ వే దట్ ఎస్ ఎవ్రీబడి ఈస్ ఎంటర్టైన్. ఇది ఇట్స్ కామిక్ ఫిల్మ్. కామిక్ ఫిల్మ్ అంటే మనకు ఒకప్పుడు జంధ్యాల గారి సినిమాలు ఉండేవి కదా, హ్యూమర్ ఇస్ స్ప్రింకిల్డ్ ఆల్ త్రూ అవుట్. యా రైట్ యూనో రైట్ యా ఇట్స్ నాట్ ట్రాక్ ఆర్ లేకపోతే పంచ్ డైలాగ్ అట్లా కాదు. హ్యూమర్ ఇస్ దేర్ ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వి టాక్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్.
వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్స్. అట్లాగని మనం ఏదో రాకెట్ సైన్స్ గ్రీక్ అండ్ లాటిన్ అది చెప్పాము, ఇన్ అ వెరీ నాట్ నాట్ ప్రీచ్ ఎట్ ఆల్, యునో హ్యూమర్ తోటే స్టీరియోటైప్స్ బ్రేక్ చేద్దాం అన్నది డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ ఉద్దేశం అనమాట. ఓకే ఓకే. సో యా బేసిక్ గా బ్రో, సి బజ్ అయితే ఉంది, మీకు కావాల్సిన అటెన్షన్ వచ్చింది, అండ్ ఆ ట్రైలర్ ఈస్ లుకింగ్ అంటే కొంచెం రిలాక్స్డ్ గా, ఎక్కువ మరీ ఓ ఏదో ఎమోషన్ ఏదో కాకుండా కొంచెం ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చరా అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఉంది. కాకపోతే మీకు తెలుసు కదా, ఈ మధ్య జనాలు కొంతమంది అందరూ అని చెప్పను కానీ ట్రైలర్ చూడగానే అరే ఇది మనం 1 మంత్ లో వచ్చేస్తుంది ఓటీటీ చూసుకుందాం ప్రశాంతంగా అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది థియేటర్కి వెళ్దాం అని అనుకుంటారు. సో ఈ ఓటీటీలో ఈ సినిమా చూద్దాం అనుకునే కైండ్ ఆఫ్ ఎవరైతే ఆ థాట్ ప్రాసెస్ లో ఉన్నారో ప్రస్తుతానికి, వాళ్ళకి వాట్ యు వాంట్ టు టెల్ దెమ్? అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఏం లేదంటే, ఇప్పుడు మనం జనరల్ గా మన మనకి ఏంటంటే చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఓకే వీడు హీరో అవుతున్నాడు అంటే ఆహా ఈ స్కేల్లో ఉంటుంది ఫిల్మ్, లేకపోతే వీడు చేస్తున్నాడంటే ఈ స్కేల్లో ఉంటుంది ఫిల్మ్. బట్ మనం ఆ స్టీరియోటైప్స్ ని కూడా డే 1 నుంచి బ్రేక్ చేస్తానే వచ్చాం, యూనో అంటే ఆ కాంటెంట్ లేకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి పెద్ద ఆయన మా ట్రైలర్ లాంచ్ చేయరు, లేకపోతే సాయి ధరమ్ తేజ్ లాంటి ఆయన వైజాగ్ వరకు ఫ్లై అయ్యి టీజర్ లాంచ్ చేయరు, ఆర్ నాగ చైతన్య గారు ఒక సాంగ్ లాంచ్. ఎవ్రీబడి సా దట్ కాంటెంట్ అండ్ ఎవ్రీబడి ఫైండ్స్ ఇట్ రియలీ ఫ్రెష్. సో మేము థియేటర్ కి ఎందుకు వచ్చి చూడాలని అంటున్నాం అంటే, ఇట్స్ నాట్ జస్ట్ కామికల్ ఫిల్మ్ ఆర్ ఫన్ ఫిల్మ్ ఆన్ పేపర్, బట్ ఇట్ హస్ మేడ్ ఇట్స్ బీన్ మేడ్ విత్ అట్మోస్ట్ అంటే డీటెయిలింగ్ అండి. మేము వి షార్ట్ దిస్ నియర్ పాడేరు అనమాట, ఓకే పాడేరు నుంచి మళ్ళీ ఒక 30-40 కిలోమీటర్స్ ఇంటీరియర్ కి వెళ్ళాక పాత ఒక చోట ఆగిపోద్ది రోడ్డు, అక్కడ నుంచి ఎవ్రీడే వీ హ్యావ్ టు ట్రెక్. కార్లు కాదు కదా, బైక్లు ఏమి వెళ్ళాం, వీ డింట్ హ్యావ్ ఎ వ్యానిటీ. అక్కడికి వెళ్ళాం, సరే ఫస్ట్ అంతా కష్టపడుతూ వెళ్ళాక ఒకసారి అక్కడికి వెళ్ళాక ఆ సెట్ ఓపెన్ చేసాక అసలు ఇట్స్ హోల్ డిఫరెంట్ వరల్డ్ అనమాట, బ్యూటిఫుల్ వరల్డ్. అది థియేటర్ లోనే మనకు ఎక్స్పీరియన్స్, ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మా మేకింగ్ ఆఫ్ మిరియల్ మెట్టా అని మేము వీడియోస్ కూడా పెడతా ఉన్నాం, యా ఇన్ చూసాను దోస్ కదా. వీడియోస్ యూ కెన్ యాక్చువల్లీ చెక్ అవుట్ యునో వాట్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దోస్ సెట్స్, ఆర్ లైన్ ప్రొడక్షన్ గాని, ఆర్ట్ డైరెక్షన్ గాని, డిజైనింగ్ ఆఫ్ దోస్ కాస్ట్యూమ్స్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ ఇన్ ద క్లోత్స్ దే ఆర్ వేరింగ్. అది అది ఏది కూడా స్టిచ్డ్ కాదు, స్టిచ్ చేసింది కాదు, బికాస్ అగైన్ దేర్ ఇస్ అ లాజిక్ వై దే డోంట్ యూస్ స్టిచ్ థింగ్స్. ఓకే సో ఇట్స్ అ ఓకే సింగిల్ క్లాత్ డ్రేపింగ్. యునో వెదర్ కండిషన్స్, మేము స్పెసిఫిక్ వెదర్ లో కొన్ని కొన్ని షార్ట్స్ కోసం వి వెయిటెడ్ ఫర్ అరౌండ్ ఆల్మోస్ట్ 45-60 డేస్ ఒక్క ఓకే షార్ట్ కోసం. యా అంటే అది ఓన్లీ వింటర్ లో అవుతుంది అనమాట, వింటర్ లో ఆ క్లౌడ్స్ అవన్నీ క్రేజీ ఉంటాయి. సో ఆ షార్ట్ కోసం వి హ్యాడ్ టు వెయిట్ టిల్ నవంబర్ అక్టోబర్ పీక్ నవంబర్ అట్లా. అండ్ ఇనిషియల్ పార్ట్ అంతా వి షార్ట్ ఇట్ ఇన్ సమ్మర్. సో వై కమ్ టు ద థియేటర్ అంటే నేను అదే చెప్తానండి, అంటే మనం సరదాగా కూర్చుని చూసేది, ఇప్పుడు మనం 10 ఏళ్ళ నుంచి నేను మిమ్మల్ని అలాగే ఎంటర్టైన్ చేస్తున్నాం ఐవ టైం నుంచి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైంగ్ టు యునో లెవెల్ అప్ ఆర్ ఇంకో స్పాట్ లో నన్ను నేను ప్లేస్ చేసుకుని ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్. సో నా ప్రతి అటెంప్ట్ ని నేను టాక్ షోస్ చేసినప్పుడు, లేకపోతే నేను కమెడియన్ గా ఉన్నప్పుడు, కలర్ ఫోటోలుగా చేసినప్పుడు ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అది ఖచ్చితంగా వాళ్ళు అందులో కంటెంట్ ఉందనే ఎంకరేజ్ చేశారు మన ఆడియన్స్. అంటే ఇప్పుడు ఎవరు ఎలా ఏం చెప్పినా ఏం చేసినా సరే నాకు మన ఆడియన్స్ మీద నమ్మకం ఉంది, ఒక కంటెంట్ ఉన్న సినిమాని దే విల్ నెవర్ లెట్ ఇట్ డౌన్ అనేది నేను అనుకుంటున్నా. ఇంకా మీరు అన్నట్టు ఈ చుట్టుపక్కల ఈ ఈ మాటలన్నీ ఇంకా అవి ఇనెవిటబుల్, మనం ఏం చేయలేం అంటే దట్ విల్ ఎనీవేస్ బి దర్. మనం 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 ఏంటంటే ఐ డిడ్ మై పార్ట్ అండ్ ఐఎమ్ ప్రిటి ష్యూర్, డామ్ ష్యూర్ ఐ హావెంట్ మేడ్ అ వి హావెంట్ మేడ్ అ బ్యాడ్ ఫిల్మ్. వి విల్ బి రెస్పెక్టెడ్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వి మేడ్, బికాస్ సెన్సర్ అయిపోయింది బ్రో, సెన్సర్ క్లీన్ న్యూ సర్టిఫికెట్ వచ్చింది. అండ్ యాక్చువల్లీ ద పీపుల్ ఇన్ ద ప్యానల్ దే ఆర్ రియలీ ఎమోషనల్ అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. సో వాళ్ళు కూడా అరే భలే తీశారు భలే తీశారు అని. సో మాకు కూడా ఏంటంటే వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ ద జడ్జ్, వాళ్ళ జడ్జ్మెంట్ ఇస్తే ఇంకా అది దాన్ని కొట్టే జడ్జ్మెంట్ ఇంకేది లేదు. ఎవరేమనుకున్నా పర్లేదు, ఓటీటీ అనుకున్నా థియేటర్ అనుకున్నా వన్ డే మన బ్రో, ఆడియన్స్ వచ్చి చూసి ఒకే ఒక అంతే, షో వన్ డే అంతే, అది దట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. లైక్ మైండ్ సెట్స్ ఏవైతే ఓటీటీ మైండ్ సెట్స్ అవును అన్ని కూడా మారిపోతాయి, ఒకే ఒక షో అవును డే విల్ డిఫైన్ ఎవ్రీథింగ్. సో ఆ 1 డే ఎంతమంది వెళ్ళి ఆ బయట ఎంతమంది దాని గురించి మాట్లాడుకుంటారు అనేదే ఇస్ మ్యాటర్స్. అవును 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 బట్ యా, మీరు చెప్పినట్టు ఇందాక ఒక మంచి పాయింట్ మాట్లాడారు బ్రో, సో ఐ వాంటెడ్ టు ఆస్క్ సంథింగ్ అబౌట్ ఇట్. యా
యూ సా ఎవ్రీథింగ్ కదా, లైక్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ యూట్యూబర్ కంప్లీట్లీ ఫ్రమ్ నోవేర్, అండ్ దెన్ యూట్యూబ్ లో ఐ థింక్ యూ సా లైక్ ది హైట్స్ ఆఫ్ క్రేజ్ విత్ వైవా, ఇట్ వెంట్ ఆఫ్ సమ్వేర్ కదా, ఇంకా నెంబర్ ఆఫ్ వ్యూస్. అవును ఆ టైం కి చాలా స్కై రాకెట్ అయింది సాంగ్. యా, సో ఆ ఫేజ్ నుంచి తర్వాత నెమ్మదిగా మూవీస్ లో చిన్న చిన్న అంటే ఏదో అలా చాలా మైన్యూట్ రోల్ కనిపించినట్టు, అవును. అండ్ ట్రాన్స్లేటర్ అది కదా. యా, అండ్ సమ్ టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ దట్ వై పీపుల్ ఆర్ యూజింగ్ యూ టు ఓన్లీ సర్టన్ కైండ్ ఆఫ్ అవును క్యారెక్టర్స్. అవును అవును యా అక్కడ నుంచి ఐ థింక్ యూ వెంట్ ఇన్ టు అన్ ఎమోషనల్, అంటే మీలో ఉన్న క్యారెక్టర్ ని ఒక ఎమోషనల్ యాక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఒక అక్కడ నుంచి ఫుల్ లెంత్ కామెడియన్, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు అవును ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఇప్పుడు హీరో అని పిలుస్తున్నారు కదా మిమ్మల్ని, ఎవ్రీవేర్ వేర్ యూ గో పీపుల్ ఆర్ కాలింగ్ యూ హీరో ఎంతగా ఉంది కానీ నన్ను హర్షానండి సార్ చాలు అంటున్నారు అని. ట్యాగ్లైన్. వాట్ ఎవర్ ఇట్ ఇస్ బ్రో, ద జర్నీ, ఈ జర్నీ మొత్తంలో విచ్ ఫేస్ ఇస్ ద ఫేస్ విచ్ యు ఎంజాయ్డ్ ద మోస్ట్, ఆర్ అంటే మీకు బాగా నచ్చిన ఫేజ్ ఏంటి ఇన్ని డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ యువర్ కెరియర్ లో? ఐ మీన్ టు బి రియలీ ఆనెస్ట్ బ్రో, మనం నేను ఇప్పుడు దాకా మనం అనుకో ఇప్పుడు మనం ఇద్దరం డిస్కస్ చేసుకున్న నా కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ స్పాట్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ యునో, అక్కడ నుంచి ఇది అక్కడ నుంచి ఇది ఇక్కడ ఇది అయిపోతే. సో ఐ అప్రోచ్ ఆల్ దోస్ క్యారెక్టర్స్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ అండ్ సేమ్ అప్రోచ్ అనమాట. అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ మంత్ ఆఫ్ మధు, అందులో నాకు ఉండేది 5 సీన్స్, కానీ దాన్ని నాది 5 సీన్లు కదా అని చెప్పి నేనేం లైట్ తీసుకోవాలి. ఐ గేవ్ మై 100%. సో ఐ ఎంజాయ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1 సీన్ ఆర్ 10 సీన్స్ ఆర్ ఫుల్ ఫిల్మ్. నాకు ఏంటంటే నాకు ఎక్సైట్మెంట్ కి టుడే ఐఎమ్ గోన ప్లేస్ మై సెల్ఫ్ ఇన్ న్యూ క్యారెక్టర్, ఐఎమ్ గోన పుట్ మై సెల్ఫ్ ఇన్ న్యూ షూస్. సో దట్ అప్రోచ్ ఏదైతే ఉందో దట్ ఇస్ వాట్ ఐ ఎంజాయ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ఐ థింక్ దట్స్ అన్ ఎవ్రీడే థింగ్ కదా నాకు. వన్ డే ఐ గెట్ టు ప్లే దిస్, వన్ డే ఐ గెట్ టు ప్లే దాట్. బట్ మీరు అన్నట్టు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ లో యా ఇట్ వాస్ నాట్ సో ఈజీ. నాట్ సో ఈజీ అంటే ఏమో స్టాప్ సాఫ్ స్టోరీ అని చెప్పట్లా, అంటే కష్టాలు అలా ఏం కాదు. బట్ టైమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ గాట్ మీరు నాకు మనకి ఒక మొనటని వచ్చేస్తుంది కదా ఏం చేస్తున్నాం. అప్పుడు అందరూ హలో బ్రదర్ అనమని మీరు అంతే ఈ సినిమా హలో బ్రదర్ అయిపోయింది, అది షార్ట్ ఫిల్మ్ లోనే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ పిలిచి హలో బ్రదర్ ఏంటి, లేకపోతే చేతిలో ఫుడ్ ప్యాకెట్ పెట్టారు. బట్ నేను వాళ్ళని కంప్లైంట్ చేయట్లా, రిగ్రెట్స్ కూడా ఏం లేదు. నేను ఒకటే అంటున్నా, నేను కలర్ ఫోటో వరకు సస్టైన్ అవడానికి నాకు అలాంటి సినిమాలే నన్ను కాపాడాయి కదా మరి. సో నేను నాకు ఇప్పుడు అరే నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అంటే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోలేను. మనం అసలు ఐఎమ్ నాట్ కట్ అవుట్ లైక్ దాట్, ఐ వాంట్ స్టెప్ బ్యాక్ ఫర్ నో వన్. బట్ అక్కడ ఉండాలి, సస్టైన్ అవ్వాలి. అండ్ వీ ఆల్వేస్ బిలీవ్ దట్ టాలెంట్ ఆర్ సక్సెస్ ఇస్ నాట్ డినైడ్, సమ్ టైమ్స్ ఇట్స్ జస్ట్ డిలేడ్ అంతే. యునో ఒక అవకాశం రాలేదనో లేకపోతే షుడ్ నాట్ టర్న్ బ్యాక్ అని. ఇంకా యా సమ్ టైమ్స్ ఇట్ వాస్ గెటింగ్ ఓవర్వెల్మింగ్, బట్ ఐ థింక్ ఫర్ ఏదో ఏదో స్ట్రెంగ్త్ వల్ల ఉన్నాను, ఆ ఫేజ్ త్రూ అయిపోయింది. అండ్ లక్కీ టచ్ వుడ్ హియర్ వి ఆర్ టుడే లాంచింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్. సో యా ఇక్కడ నుంచి ఐ బీన్ ఎంజాయింగ్ దట్. అంటే వాట్ హౌ ఆర్ యూ సీయింగ్ యువర్ గ్రాఫ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ బ్రో? నేను ఏం లేదు బ్రో, నేను ఫస్ట్ మెకానికల్ ఇంజనీర్, నేను యూట్యూబర్ అవుతాను అనుకోలేదు అయ్యాను, అక్కడ నుంచి కమెడియన్ అవుతాను అనుకోలేదు అయ్యాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు అయ్యాను, అలా నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం, విల్ అవుతాను అనుకో విల్ అవుతాను అనుకోలేదు అవుతానేమో అట్లా. సో సీరియస్లీ యూనో 10 ఇయర్స్ అయిపోయింది వైవా వచ్చి, లుకింగ్ బ్యాక్ చూస్తే ఇలా మల్టీ డైమెన్షన్ కలర్స్ కలర్స్ గా ఉందని. బట్ మధ్యలో షోలు హోస్ట్ చేస్తాం ఏమేమో చేస్తాం అసలు. అండ్ యువర్ ఆల్వేస్ దేర్ బ్రో, అంటే బేసిక్ గా 10 ఇయర్స్ నుంచి చూసుకున్నా, వైవా నుంచి చూసుకున్నా, యువర్ ఆల్వేస్ దేర్ అటు యూట్యూబ్ లోనో టీవీ లోనో సినిమాలోనో ఎక్కడ చోట యువర్ ఆల్వేస్ దేర్. అండ్ వన్ పీపుల్ సీ యూ, ఇప్పుడు నేనైనా లైక్ అంటే ఓ తెగ పాజిటివ్ గా మాట్లాడేస్తున్నాను అని కాదు, కానీ జనాలు అలా అనుకుంటారు మరేమో కాదు, కానీ ఐ హవ్ సీన్ అ కైండ్ ఆఫ్ అంటే ఫస్ట్ లో చూసినప్పుడు ఇలా వైవా లాంటి క్యారెక్టర్ ఇదే చేయగలుగుతారా ఏంటి ఇలాంటి క్యారెక్టర్ నుంచి, అరే ఒక ఎమోషనల్ యాక్టర్ ఉన్నాడు, ఒక ఎమోషనల్ క్యారెక్టర్ వేస్తారు ఈయన, అక్కడ నుంచి హీ హాస్ మల్టీ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ ద సేమ్ ఒకటే క్యారెక్టర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూపించగలిగే ఒక యాక్టర్ అన్న దానికి యూ యూ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. దట్స్ వై యువర్ దేర్ 10 ఇయర్స్. సో అందుకని ఐ థింక్ దట్ ఈస్ వై యు నో
ఇట్స్ నాట్ ఈజీ రైట్ ఫర్ యూట్యూబర్ సస్టైన్ అంటే ఇన్ ద ఇండస్ట్రీ లైక్ మా దాట్. లీగ్ లో అయితే ఇంకా కష్టం, అంటే ఫర్ ద యు నో మై లీగ్ యు వేర్ వి బిలాంగ్ ఆల్ యా రైట్, యా సో యా అక్కడ ఇట్స్ వెరీ ఈజీలీ యు యు నో వెళ్ళిపోతుంది. బట్ కీన్ ఉండే వాళ్ళం బ్రో, అంటే ఈవెన్ వెన్ యూ డిడ్ వైవాల్లో చేసే వీడియోస్ అండ్ సబరీష్ వాళ్ళతో చేసే వీడియోస్ నుంచి కూడా వీ వుడ్ ట్రై అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీ వీడియోలో దేర్ ఇస్ సమ్ పర్సనలైజ్డ్ డీటెయిలింగ్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ వీడియో. దో ద ఫార్మాట్ ఇస్ సేమ్, ఇట్స్ అబౌట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ గివింగ్ ఆన్సర్స్ కానీ, బట్ అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ ఎలాగా అని ఇట్ ఇస్ దేర్ ఆల్ త్రూ అవుట్. అండ్ మేబీ నాకు కొన్ని సినిమాల్లో అవకాశం దొరికింది, వేరే ఐ కుడ్ అప్లై దాట్ లక్కిలీ అండ్ ఫాల్ ఫర్ ద గుడ్. బ్రో, ఒక ఒక అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ బట్టి ఒక ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. మీరు యూట్యూబర్ కాబట్టి యు హావ్ సీన్ ఎవ్రీథింగ్ కాబట్టి అడుగుతున్నాను. ఒకప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టి అవి జనాలు చూసి దాని మీద కింద మీద పడిపోయి వాట్ ఎవర్ ఎఫర్ట్ మొత్తం అంతా పెట్టి అంతా చేస్తే గ్రాడ్యువల్గా ఒక ఫేజ్ వస్తుంది వేర్ పీపుల్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ, లుకింగ్ ఎట్ యూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు గత కపుల్ ఆఫ్ ఇయర్స్ గా ఏం జరుగుతుంది, అసలు అసలు ఏం అవుతుంది, ఏం ఏం అర్థం మన అసలు? చేతిలో ఏం చేయాలి ఇంకా, అసలు మనకి సంబంధం లేదు. మొన్న మొన్న ఒక వీడియో చూసా, వాడు ఒక వాడు ఇలా కెమెరా పెట్టి బ్లాంక్ వదిలేసాడు, 3 అవర్స్ జనాలు చూస్తున్నారు అన్నది. ఏం ఏం చేస్తారా మీరు, ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు, ఎవర్రా మీరు అన్నట్టు. సో అదే బ్రో, అంటే ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ నాకు అర్థం కాంటెంట్ అనమాట. అంటే ఒకప్పుడు లైక్ యూ సెడ్ మనకి, అంటే లెట్ అస్ సే మన మన ఎగ్జాంపుల్ తీసుకుందాం, వైవా చేసేటప్పుడు మాకు వైవా అప్లోడ్ చేయడానికి 3 రోజులు పట్టింది బ్రో. అంటే ఒక చోటకి వెళ్తే నెట్ ఆగిపోవడం, యా 2013లో మా గీతం కాలేజ్ వైఫై కనెక్ట్ చేస్తే అది రాత్రి 8 o'clock ఆఫీస్ రాళ్ళు. ఒకసారి కరెంటు పోయింది, 97% వరకు వచ్చే కరెంటు పోయింది, అసలు మామూలు టార్చర్ కాదు. బట్ దెన్ ఐ థింక్ 3-4 ఇయర్స్ ఫ్రమ్ దేర్ వి హ్యాడ్ జియో కమిన్ అండ్ యు నో కన్సంప్షన్ ఆఫ్ డిజిటల్ కాంటెంట్ అంటే సోర్ డన్ మీటింగ్, అసలు అది అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు మనం టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ అని ఎలా ఒక ప్రొఫార్మ ఫిక్స్ అయిపోతారు కదా, అట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఫస్ట్ స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ ఛానల్, నెక్స్ట్ బిగ్ బాస్ అనమాట ఇంకా అంతే. సో ఇది ఇలా పార్ట్ సెట్ అనమాట ఇంకా అంతే కదా. సో మొత్తం అది ఎవరన్నా సరే చేయాల్సిందే అనమాట ఇంకా, అలా హోమ్ టూర్లు అని రూమ్ టూర్లు అని నేను ఎందుకు చూడాలరా నీ రూమ్, మేక్ సంథింగ్ మీనింగ్ ఎగ్జాక్ట్ ఇన్నర్ కాంటెంట్. ఫీలింగ్ బ్రో, ఇది ఎగ్జాక్ట్ ఇన్నర్ ఫీలింగ్ చెప్పారు, ఎగ్జాక్ట్లీ నా ఇన్నర్ ఫీలింగ్. కాకపోతే ఇప్పుడు బేసిక్ గా అంటే మళ్ళీ మన సుందర మాస్టర్లోకి వచ్చేది, ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఈ సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు అరే యూట్యూబ్ లో మనం ఒకటి పెట్టేసి ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పెట్టేసి టకటక ఏదో చేసేస్తే మనం వెళ్ళిపోతాం, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, విల్ బికమ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, విల్ బి అలా అనుకునే వాళ్ళందరికీ వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ అసలు ఏమైనా చెప్పాలనుకుంటారా, లేకపోతే అడ్వైజ్ ఏమైనా ఇస్తారా, లేకపోతే లైటా, లేకపోతే ఏం లేదు బ్రో, హ్యాపీ ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. మనం ఎవరు ఎవరి థాట్ ని లేకపోతే ఆలోచనని డిజైన్ ఆర్ డిసైడ్ చేయకూడదు, చెయ్యం కూడా మనలాంటి వాళ్ళం. ఒకటే చెప్పేది ఏంటంటే, ఈజీ రూట్ తీసుకుని ఏదైనా సరే లైఫ్ లో, మేడ్ బి టు బికమ్ ఫేమస్ ఆర్ మేడ్ బి టు ఎర్న్ మనీ ఆర్ మేడ్ బి టు గెట్ టు పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బి, అది అంతే ఈజీగా వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. ఇట్ వోంట్ స్టే విత్ యునో, ఆర్ ఇన్స్టెంట్ మనం యూ షుడ్ ఐ థింక్ దే షుడ్ సీ అందరికి ఎస్ ఎస్ ఫేమస్ అవ్వాలనో లేకపోతే టు డూ వెల్ ఇన్ లైఫ్ అనేది అందరికీ ఉంటది ఖచ్చితంగా, అండినైన్. బట్ దానికంటూ ఒక దాని అప్రోచ్ కి ఒక మీనింగ్ ఉండాలి బ్రో. అంటే మేము ఆ టైంలో మీరు నంబరు, మేము మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సినిమాల్లోకి వెళ్తానంటే ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. అంటే చదువుకున్నావు కదా మళ్ళీ సినిమాలు ఎందుకు అని, ఐ అప్పుడు నో ఐ నో ఇప్పుడు అందులో లేదు చదువు మానే సినిమాల్లోకి వెళ్తానని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు. అలాంటప్పుడు ఇంకా మంచి మీనింగ్ ఫుల్ థింగ్స్ చేయాలి కానీ ఇలాంటివి ఈజీ రూట్స్ కూడా ఇప్పుడు. అంటే అది చూడండి, అసలు ఇన్స్టాగ్రామ్ లోనే ద కైండ్ ఆఫ్ కాంటెంట్ విచ్ ఇస్ కమింగ్ అప్, అంటే టైర్ 2 టైర్ 3 టౌన్స్ లో చిన్నపిల్లలతో గానీ వాళ్ళతో ఎలా అయిపోయింది అంటే, వాళ్ళతో ఏదో అబ్సీన్ మాటలు మాట్లాడించేస్తే అది వైరల్ అవుతుంది అని చెప్పి, ఐ సీన్ సో మెనీ వీడియోస్ వేర్ కిడ్స్ ఆర్ యు నో రైట్ బ్యాడ్ మౌతింగ్ ఆర్ టాకింగ్ ఇన్ బ్యాడ్ వర్డ్స్ అండ్ పీపుల్ అరౌండ్ దెమ్ ఆర్ లాఫింగ్.
గివింగ్ వాలిడేషన్ టు ఇట్. ఐ థింక్ దట్ ఈస్ నాట్, అంటే ఆ సెన్స్ మరి ఎప్పుడు వస్తుందో రాదో, లేకపోతే దాని వల్ల ఇలా అది చెప్పలేము. అంటే ఐ థింక్ అది రూట్ లెవెల్లోకి మనం వెళ్ళి చెప్పలేము, బట్ మనకున్న పరిధిలో మనకున్న యాక్సెస్ లో ఇప్పుడు మీరు నేను మనలాంటి మనుషులు మనకుండే ఆడియన్స్ కి అట్లీస్ట్ తెలియాలకి వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దే కెన్ డూ ఇట్. ఎస్ బట్ ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ అండ్ మేక్ ఇట్ లిటిల్ మీనింగ్ఫుల్, ఇట్ విల్ బి రియలీ కూల్. దాన్ని ఎక్కడికో మన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు నన్నే ఆబ్వియస్లీ దగ్గర ఆబ్వియస్లీ ఇక్కడికి అంతేయా. కూల్. సో ఇప్పుడు వదిలేద్దాం ఇంకా అది జనాలకు వదిలేద్దాం. వాట్ ఎవర్ యా మంచి హీటెడ్ అంటే హీటెడ్ కాదు కానీ మంచి మంచి ఒక ఒక ఇన్నర్ యా లోపల నుంచి వెంట అవుట్ అయ్యే కాన్వర్సేషన్ బ్రో. సరే ఓకే ఇప్పుడు సుందరం మాస్టర్లు కామెడీ కంటెంట్ ఎంత ఉండబోతుంది, ఎమోషనల్ కంటెంట్ ఎంత ఉండబోతుంది బ్రో సినిమా చూసే వాళ్ళకి? అదే బ్రో, మన సినిమా ఎలా అంటే ఇప్పుడు మనకి నిజంగా అంటే నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ మనం చిన్నప్పటి నుంచి చందేల్ గారి సినిమాలు చూస్తూ గ్రో అయ్యాం కదా. ఆ సినిమాల్లో ఎలా అయితే హ్యూమర్ ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్ స్ప్రింకిల్ చేసి ఉంటుంది అన్నమాట, ఇట్స్ దేర్, ఇట్స్ అ లేయర్ విచ్ ఇస్ రన్నింగ్ ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్, బట్ సెకండ్ హాఫ్ నుంచి చిన్న ఉంటుంది అన్నమాట. ఓకే యా ఆ సో పెట్టెలో ఏముంది నుంచి ఏం లేదు. అందరూ ఏం పెట్టినా ఏముండదు అంటాడు కదా అట్లా. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇందులో చాలా అంటే దాన్ని కేమియో అనాలా ఏమనాలా నాకు అర్థం కావట్లా. ఆ ఒక ఒక మన అందరి ఫేవరెట్ పర్సన్ కంట్రిబ్యూషన్ ఉంది మన సినిమాలో. ఓకే ఓకే నైస్ మన సంథింగ్ అందరికి ఒక చాలా ఫేవరెట్ పర్సన్ అనమాట. సో ఓకే అసలు మీరు అడిగారు కదా వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చు అది ఇది అని, దానికి ఉండే లాజికల్ రీజనింగ్ వి అడ్రస్ ఇట్ విత్ హిమ్. అండ్ ఓకే మన మన సినిమా పిచ్చ ఆడియన్స్ కోసం ఐ వాంట్ టు స్పిల్ ద బీన్స్, సో మన మీమ్ గాడ్ కూడా ఇందులో కంట్రిబ్యూట్ చేశారు. ఓ నైస్ నైస్ వండర్ఫుల్. సో ఇలాంటి పాయింట్స్ మన జనాలను కొంచెం బాగా ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట మన వాళ్ళకి, చూసే వాళ్ళకి చూడాలి వెళ్దామా ఒక ఫస్ట్ షో అయిపోయాక అనుకునే వాళ్ళకి. ఇవన్నీ ఎలాగో ఫస్ట్ షో అయిపోయాక మనకి ఫోటోలు కూడా వచ్చేస్తాయండి ఎట్లాగో, దాన్ని ఆపలేం, సీన్ కూడా వచ్చేస్తుంది వాట్ ఎవర్ అన్ని వచ్చేస్తాయి. రికార్డ్ కూడా చేస్తున్నారు ఈ మధ్య తెలుసు కదా మీకు. బో అసలు ఎక్కడ తగ్గట్లేదు, అసలు ఏ విషయం ఎక్కడ ఎవరు తగ్గట్లేదు అసలు ఈ మధ్య మనకి. ఏమైనా మంచి మెసేజ్ అని ఇవ్వబోతున్నారు బ్రో ఈ సినిమాలో, లేకపోతే ఈజీ గోయింగ్ గా సరదాగా అలా అయిపోతుందా సినిమా? అంటే ఇట్స్ వెరీ బ్రీజీ బ్రో. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉంటుంది అంటే మనం ఏదో ఇలా ప్రీచిగా మెసేజ్లు ఇచ్చి అసలు బ్రతికంటే ఎట్ ద ఫిల్మ్స్ అలాంటివి ఏమి ఉండవు. అలా కాకుండా మనల్ని మనల్ని క్వశ్చన్ వేసేలా చేస్తుంది సినిమా. ఇలా ఈ అప్రోచ్ లో కాకుండా ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్ ఇట్స్ అ 2 hour 5 2 minutes బ్రో రన్ టైమ్ అంది, క్లీన్ న్యూస్ అడ్వకేట్ ఫిల్మ్. సో వన్ థింగ్ అష్యూర్డ్ ఇస్ హ్యూమర్, ఇట్స్ అ బ్రీజీ ఫిల్మ్. అండ్ నా సైడ్ నుంచి వస్తుందంటే ఓన్లీ హ్యూమర్ కాకుండా ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ అ లిటిల్ మోర్ వర్త్ వైల్ ఇన్ వాట్ ఎవర్ ఐ కుడ్, ఇన్ వాట్ ఎవర్ స్పేస్ అండ్ రిసోర్సెస్ ఐ కుడ్. అండ్ అదే ఉద్దేశం తోటి అంటే మనల్ని ఆలోచింప చేస్తుంది బ్రో సినిమా. సినిమా అయ్యాక యుల్ టేక్ ఇట్ ఫ్రమ్ ద థియేటర్ టు యువర్ హోమ్, యుల్ డిస్కస్ ఇట్ వైల్ యుల్ డ్రైవ్, యునో ఆ వార్మ్ ఫీలింగ్ లో ఉంటాం మనం బయటకు వచ్చేసరికి. సో అలాగని అదే నేను చెప్తున్నాను కదా, కాంప్లికేటెడ్ థింగ్స్ లేకపోతే సొసైటీ అంటే ఏమనుకుంటున్నారా అలాంటివి ఏం లేవు. బిజినెస్ మ్యాన్ లాగా కెమెరా పెట్టి సింగిల్ షాట్ డైలాగ్ కొట్టి అంత అంత రేంజ్ మెసేజ్ మనకి నాకు అంటే అదే అంటున్నాను. ఐ థింక్ అలా చెప్తే ఇప్పుడు ఈ మన వాళ్ళు అంటే నేను చెప్తే మేబీ దే ఆర్ నాట్, ఐ డోంట్ నో, దే ఆర్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సో నేను 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 చెప్పే పాయింట్ ఏంటంటే మేము మాకున్న దాంట్లో అబ్బాయి కళ్యాణ్ సంతోష్ కే ఇవ్వాలి బ్రో క్రెడిట్ అంతా, డైరెక్టర్ కి, ఫర్ ఫర్ థింకింగ్ సంథింగ్ సో డిఫరెంట్ అండ్ ఫర్ థింకింగ్ టు బ్రేక్ స్టీరియోటైప్స్ బ్రో ఆన్ బేసిక్ లెవెల్. అంటే ఫస్ట్ ఎవరైనా ఏదైనా హీస్ గాట్ అ లాట్ ఆఫ్ స్టోరీస్, వేరే కూడా చాలా కథలు ఉన్నాయి అనమాట తన దగ్గర, బట్ స్టిల్ హీ చూస్ టు పెన్ దిస్ డౌన్ అండ్ హీ చూస్ టు కాస్ట్ మీ ఫస్ట్. ఫస్ట్ నేను మంతఫ్ మధు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కలిసిన అబ్బాయి, ఓకే ఎప్పటి నుంచో పరిచయం 5 6 years నుంచి. మళ్ళీ ఇక్కడ కలిసాం, కలిసినప్పుడు బ్రో మిమ్మల్ని హీరో కింద ఒక స్క్రిప్ట్ రాశాను అన్నాడు. ఎందుకు ఇవన్నీ బానే ఉంది కదా అనుకుంటున్నాను, బానే ఉంది లేదు లేదు, బట్ ఎథికల్ గా మనం వినాలి ఒకసారి అని చెప్పి. అండ్
మందం మధుర్లో మా కో డైరెక్టర్ ఈజ్ పార్ట్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్ గోల్డెన్ మీడియా అని చెప్పి తను అచ్చా వచ్చి, బ్రో మేము ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ కొన్నాం, అది ఏంటంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏం కదా అనుకున్నాను అనమాట. అనుకుంటే ఒకసారి వినాలి కదా ఎథికల్ గా, సరే నేను నో చెప్పేద్దామని, ఇంకా సరే వినేసి నో చెప్దామని కూర్చున్నా. విన్నాక సీన్ రివర్స్ అనమాట, ఆయన ఎలా పెట్టుకుని ప్లీజ్ 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 నాలాగా నాలాగా ఉంటే ఎవరికి కూడా ఇక చెప్పదు నువ్వు నాదు నేనంటే తను కూడా లేదండి నేను మీతోటే అనుకున్నాను చేస్తే మీతోనే చేస్తానని. అక్కడ నుంచి మేము రవితేజ గారి దగ్గరికి వెళ్ళాం, రవితేజ గారు కూడా సింగిల్ నరేషన్ లో గ్రీన్ సిగ్నల్ అనమాట అసలు. సో తను రవితేష్ తను గారిది యాడ్ అయినా యూనో సెకండ్ ప్రొడక్షన్ కదా బ్రో, ఇది సెకండ్ మూవీ అనుకుంటా కదా, థర్డ్ 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 దా? థర్డ్ థర్డ్ ది ఫస్ట్ మట్టి కుస్తీ, చాంగ్రే బంగారు రాజా, ఇది థర్డ్. చాంగ్రే బంగారు రాజా ఉంది కదా మధ్యలో, యా యా యా, మట్టి కుస్తీ తర్వాత. యా హీస్ ఆల్సో కమింగ్ అప్ విత్ నైస్ ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ మూవీ మూవీకి. ట్రైంగ్ టు డూ సంథింగ్ ఏదో యూనిక్ కన్నా రెగ్యులర్ కన్నా చిన్నగా ఏ వాళ్ళకైన పరిధిలో అనమాట. అండ్ శ్రీచరణ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది బ్రో సినిమాలో? మేము యాక్చువల్గా ఉన్నంత వరకు ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ నైస్. అవునా? కొన్ని సీక్వెన్స్ ఉన్నాయి, ఆహా మనోడే ఫస్ట్ ఆడియన్స్ అనమాట నాకు. అంటే సి మేము తను అప్రోచ్ అయ్యే టైంకి హీ వాజ్ వెరీ వెరీ బిజీ విత్ ఆల్ బిగ్ టికెట్ ఫిల్మ్స్ బ్రో, మేజర్, డీజెట్, ఇల్లు, ఇవన్నీ అవుతా ఉన్నాయి. మా వాళ్ళు ఏమో బ్రో తను ఫుల్ బిజీగా ఉంటాడు, మనకు అసలు టైం స్పేర్ చేస్తాడా చేయడా, ఇవన్నీ క్వశ్చన్స్ లో ఉన్నాం. మేము కొత్త వాళ్ళం, చిన్న వాళ్ళం, ఏంటి పరిస్థితి అంటే నాకు శ్రీచు ముందు నుంచి తెలుసు ఫ్రమ్ వైజాగ్ డేస్, రవి మీ అందరికి కామన్ సర్కిల్ అనమాట. సో నేను ఎనీ విచ్ వేస్ నేను వెళ్ళి నేను ప్రయత్నిస్తాను అన్నట్టు ఒక ఎలివేటర్ పిచ్ లాగా వెళ్ళి మనవాడికి చెప్తాను కదా అంతా, ఇదిగో ఇది బస్, ఇది బస్, ఇది బస్ నేను చేస్తున్నాను ఎల్లాగంటే తను ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. అదే ఏంటి అమ్మా మరే భలే ఉంది కదా, హాఫ్ బీట్ కథ ఆన్ పేపర్ నుంచి హాఫ్ బీట్ ఉంది, అది గేమ్ మొత్తానికి మొత్తం కలిసాం. అండ్ నిన్నే ఒక సాంగ్ రిలీజ్ చేశాం బ్రో ఎగిసే అని. సో దట్ వాస్ ద ఫస్ట్ సాంగ్ మీ అండ్ డైరెక్టర్ వి ఎక్స్పీరియన్స్డ్ హౌ అ సాంగ్ ఇస్ కంపోజ్. నాకు తెలియదు అంటే మన డిపార్ట్మెంట్ యూజువల్లీ అది కాదు కదా, పొద్దున్న వస్తాం స్క్రిప్ట్ ఇస్తాం చెప్పేసి వెళ్ళిపోతాం. బట్ ఇలా ఇంత ఉండేసరికి ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ చేసేసరికి వి యాక్చువల్లీ గాట్ టు ఎక్స్పీరియన్స్ హౌ హౌ హీ కంపోజ్ దట్ సాంగ్. అండ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు డీల్ చేస్తారు, బట్ ద వే శ్రీ షూటింగ్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్ బ్రో. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళి బోర్లు తెచ్చాడు బ్రో, అరకు గిరుకు వెళ్ళిపోయి చిన్న చిన్న బోర్లు అచ్చా తెచ్చాడు, ఏవేవో తెచ్చి ఆ సౌండింగ్ క్రియేట్ చేయడానికి అనమాట. అండ్ హీ ఫ్లరిష్డ్ ఇన్ డూయింగ్ దట్, హీ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ క్రియేటింగ్ ద సౌండ్, సౌండ్ ఆఫ్ మిరియాల్ మెట్ ఆర్ సౌండ్ ఆఫ్ సుందరం మాస్టర్ అనమాట. అండ్ మొన్న ఇంకా ఫైనల్ గా డీటెయిల్స్ అది అయిపోయాక, ఆ రోజు మిక్సింగ్ అయిపోయాక మెసేజ్ పెట్టాడు అనమాట, డీటీఎస్ లాక్ సౌండ్ షేక్ సినిమా సూపర్ హిట్ యు స్లీప్ అని చెప్పి. నాకు అసలు ఈ నాలుగు మెసేజ్ లో పెట్టాడు అనమాట. ఓకే చాలు నువ్వు చెప్తున్నావు కదా, మై జడ్జ్మెంట్ నెవర్ వెంట్ రాంగ్ రా, నేను డీజెట్ ఇల్లు కదా చెప్పాను, మేజర్ కి అట్లానే చెప్పాను. సో జెన్యున్ గా ఇప్పుడు నీకు చెప్పడం వల్ల నాకేం రాదు కదా, నేను నీకైతే జెన్యున్ గానే చెప్తానని చెప్పి. నైస్ బ్రో, నైస్ సో యా హీస్ అ డామ్ కూల్ టెక్నీషియన్ బ్రో, నెక్స్ట్ లెవెల్. సో అండ్ మనం ఇట్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ మూవీస్ హీ డస్. అంటే తన కైండ్ ఆఫ్ సౌండింగ్ ఆర్ మ్యూజిక్ హీ డస్ ఈ సినిమా చాలా కాంట్రాస్ట్ దానికి, బట్ హీ కిల్డ్ ఇట్ బ్రో. యా నాకు యాక్చువల్గా అంటే శ్రీచరణ్ మ్యూజిక్ అన్నప్పుడే ట్రైలర్ అది చూసినప్పుడే ఇట్ వాస్ ఆన్ పార్. అంటే ఆయన ఆల్రెడీ ఒక శ్రీచరణ్ అంటే ఒక ఆల్రెడీ పెద్ద బావను బార్ కదా, స్టాండర్డ్ పెద్ద బార్స్ పెట్టుకున్నాడు, సో ఇట్ రీచ్ దట్ లెవెల్ అనిపించింది. సో బ్రో మీ ఇప్పుడు సుందరం మాస్టర్ అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు పోస్టర్స్ లో అక్కడెక్కడ అంతా. సో మీ క్యారెక్టర్ తో పాటు హూ ఆర్ ది అదర్ పీపుల్ హూ వీ కెన్ లుక్ ఫర్ ఇన్ ద మూవీ? సో మనం ఫస్ట్ ఒక ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం కదా బ్రో, క్లాస్ రూమ్ పిక్చర్ లో అవును ఉంటుంది అవును నేను. యా యా సో క్లాస్ ఆఫ్ మిరియల్ మెట్ట 47 పీపుల్ బ్రో, 47 స్టూడెంట్స్. ఓకే అందులో ఆ పోస్టర్ గాని మీరు చూస్తే అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండడానికి దేర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ రీజన్ అనమాట. అంటే ఆ 47 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడానికి కళ్యాణ్ సంతోష్ డైరెక్టర్ 1100 పీపుల్ ఆడిషన్ చేశాడు బ్రో, అబ్బా ఫర్ అ పీరియడ్ ఆఫ్ ఐ థింక్ 3 మంత్స్. ఓకే 3 మంత్స్ పట్టింది మొత్తం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు టీజర్ గుర్తుందా, మీకు టీజర్ లో నేను లాస్ట్ లో తాత నిప్పుందా అంటే ఆయన తిడతాడు కదా, అవును అవును పక్క అంటాడు కదా, ఆ తాతగారు
హీ డిసైడెడ్ హీ విల్ బికమ్ అన్ యాక్టర్ ఎట్ 70 ఇయర్స్. ఓ హీ డిడ్ థియేటర్ యాక్ట్స్ ఎట్ 70 ఫర్ 2 ఇయర్స్. 72కి మన సినిమాలో డెబ్యూ చేయించాం. ఓ అలాగే అదే టీజర్ లో ఒక ఆవిడ నో నో ఐ కాంట్ అంటది కదా, యా 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 ఆవిడ అక్కడ నాటకాల్లో నంది అవార్డు విన్నర్. ఓ అలాగే చిన్నపిల్లాడు గుణపవన్ ఉంటాడు, వాడు వాడిని మీరు ఇలా ఇప్పుడు ఈ స్పాట్ లో అరే ఏడు, అరే నవ్వు, అరే కింద పడు, అరే అలా టక్మన్ వితౌట్ ఎనీ ఇది చేసేస్తాడు. ఓ అసలు ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ దట్ ఫ్రేమ్ దట్ గ్రూప్ పిక్చర్ వాళ్ళు దేర్, అంటే మనకు ఒక అవకాశం వస్తే చింపేద్దాం అనే ప్యాషన్ హంగర్ లో ఉంటాం చూడండి, అలాంటి వాళ్ళు ఇచ్చి పెట్టాడు బ్రో డైరెక్టర్. ఓకే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు బ్రో సినిమా. అందుకని అంటే ఒకళ్ళు ఇద్దరని కాదు, ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ దట్ గ్రూప్ పిక్చర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ దేర్ ఇస్ అ రీజన్, దేర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్ వై దే ఆర్ దేర్ ఇన్ దట్ క్యారెక్టర్ ఆర్ ఇన్ దట్ పిక్చర్ ఆర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే సో నేను నాకన్నా ఎక్కువ రూట్ చేస్తుంది గ్యాంగ్ ఆఫ్ మిరియాల్ మెట్ కి. అంటే మీరు మన ప్రమోషన్స్ కూడా చూసుంటారు, వాళ్ళ యా ఫ్లైట్ లో గ్యాంగ్ ఆఫ్ రావడం ఆ అవును పిక్చర్ అవును అంతా యా తిరగడం అవన్నీ కూడా పాపం జనాలు దే ఆర్ రూటింగ్ ఫర్ దట్ బ్యాచ్ అనమాట. సో అండ్ ఇంకో బ్యూటీ బ్రో, అంటే దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ లైఫ్ ఇన్ జనరల్ బ్రో. ఓకే మన సినిమా ఏంటంటే ఇట్స్ అబౌట్ లైఫ్ ఇన్ జనరల్. నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ సినిమాతో, సో చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో షూట్ చేస్తున్నాం. మన మన సెట్ కూడా ఏంటంటే గ్రౌండ్ ఇలా ఫ్లాట్ ఉండదు, ఇట్లా చిన్న ఇంక్లైన్డ్ ఉంటది అనమాట, అంటే ఇలా క్రాస్ గా నుంచుని ఉంటాం అనమాట. అవుతున్నాయి ఏవో షార్ట్స్ అవుతున్నాయి అవుతున్నాయి, ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఇట్ వాజ్ ఏమో కొంచెం అది యాజిటేటెడ్ గా నాకు ఐ వాజ్ ఫీలింగ్ అనీజీ. అండ్ ఏంటిది అని సైడ్ తిరిగి చూస్తే వాళ్ళందరికి చెప్పులు లేవు, నేను ఓ చెప్పులు ఉన్నాయి నాకు, వాళ్ళందరికి చెప్పులు లేకుండా చిన్నపిల్లలు 5 ఇయర్ ఓల్డ్స్ నుంచి 72 ఇయర్స్ ఓల్డ్ తాతగారి వరకు అస్సలు కంప్లైంట్ చేయకుండా అంత ప్యాషనెట్ గా అవకాశం వచ్చింది కదా దీన్ని చింపేయాలి దీన్ని వాడాలని వాళ్ళు చేస్తుంటే నువ్వేంట్రా నువ్వేం చేస్తావు పెద్ద అని చెప్పి నాకు అక్కడ నాకు నా దట్ ఇస్ ద లైఫ్ చేంజింగ్ ట్రాన్సిషన్ విచ్ ఐ విచ్ హ్యాపెన్ టు మీ విత్ హెల్ప్ ఆఫ్ సుందరం మాస్టర్ బ్రో. అంటే నాకు నిజంగా ఐ డోంట్ మైండ్, ఐఎమ్ బీయింగ్ రియలీ ఆనెస్ట్, బట్ నాకు ఒక్క పాయింట్ ఆఫ్ టైమ్ లో వేర్ ఐ థాట్ ఐ వాస్ గెటింగ్ అ లిటిల్ టూ ఓవర్ బోర్డ్, ఐ థింక్ ఆ ఒక్క గ్లాన్స్ నన్ను ఇట్ పుట్ మీ బ్యాక్ టు మై ప్లేస్. అండ్ అంటే రియాలిటీ కదా, ఇప్పుడు అంత పెద్దోళ్ళు లేడీస్ చిన్నపిల్లలు వాళ్ళు చెప్పులు లేకుండా పని చేస్తుంటే నువ్వేంటి నువ్వేంటి నువ్వు ఏమన్నా పెద్ద పెద్ద ఇదైనా సరే ఏంటి ఎందుకు వాళ్ళకన్నా వాళ్ళ ముందు నేను ఏమి కాదని డిసైడ్ అయినా అనమాట ఆ రోజు. సో ఐఎమ్ రూటింగ్ మోస్ట్లీ ఫర్ దెమ్. నాకు ఈ సినిమా ఆడాలి అంటే పాపం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కి వాళ్ళు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అసలు నో వ్యానిటీ క్యారవన్ అదేం లేదు, గ్రీన్ మ్యాట్ తో ఒక టెంట్ వేశారు ఎందుకు తర్వాత పోస్ట్ లో ఇరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి అచ్చా దూరం అనమాట. అక్కడికి బళ్ళు రావు, బైక్ కూడా రాదు, ఇలా ఇలా ఉంటది అనమాట ట్రెక్. రోజు ట్రెక్ చేయాలి, ఓకే పొద్దున్న దిగాలి, ఒక 16-18 గంటలు షూట్ తర్వాత ఎక్కాలి. అప్పుడు కూడా అంతే ఏంటిది అనుకుంటే జిమ్మీ జిప్లు క్యామ్ లైట్లు అవన్నీ వేసుకుని పాపం లైట్ మ్యాన్ అన్నలా అందరు దిగిపోతున్నారు, దబ్ దబ్బ ఎక్కేస్తున్నారు, హలో బస్ ఊరికో అని చెప్పి అదే ఓవర్ ఎంజాయ్ చేసే మూమెంట్ అని చెప్పి. సో చూద్దాం బ్రో సిన్సియర్ గా. యా యా సీ ఇఫ్ దట్ ప్యాషన్, ఐ విష్ దట్ హూఎవర్ ఇస్ వాచింగ్ ద మూవీ విల్ అండర్స్టాండ్ దట్ ప్యాషన్ అండ్ దట్ ఎఫర్ట్ ఫర్ ఎవ్రీబడి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ట్రైలర్ మొత్తంలో బ్రో నా ఫేవరెట్ షాట్ రెయిన్ లో డాన్స్ చేస్తే షాట్ ఉంది చూడండి. అబ్బా అది అంటే ఒక తెలియని వన్ కైండ్ ఆఫ్ ఫీల్ క్రియేట్ చేసింది ఆ కపుల్ ఆఫ్ సెకండ్స్. ఐ థింక్ దట్ ఇస్ గోన్ బి అ గుడ్ నైస్ సీన్ ఇన్ ద మూవీ. అదే అదే సాంగ్ నిన్న రిలీజ్ అయింది బ్రో మనం ఎగిసే అని చెప్పి జావేద్ అలీ పాడారు అనమాట అది. సో విజయ్ బిన్ని మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు, నా సామి రంగ డైరెక్ట్ అచ్చా చేశారు అచ్చా యా కదా యా యా ఓకే ఓకే విజయ్ మాస్టర్ గా. సో తన్ని తను కూడా పాపం అది వీవర్ షూటింగ్ ఇట్ 13 డిగ్రీస్ 14 డిగ్రీస్ ఉండే బ్రో టెంపరేచర్స్ ఆ నైట్ ఓ షూట్ అనమాట సాంగ్ ఇన్ ద రెయిన్ అండ్ విత్ రెయిన్ ఎఫెక్ట్ విత్ రిస్క్ రెయిన్. లేకుండా. సో అసలు ఎల్లగుంటే పక్కన భోగి మంట లాంటిది వేశారనమాట, అక్కడికి వెళ్తే 10 నిమిషాల్లో ఆరిపోయేది మళ్ళీ కాస్ట్యూమ్, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో వెల్ టేక్ అని డన్. కానీ మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ తడుపుని చేసి పాపం విజయ మాస్టర్ కి అయితే డే వన్ ఫీవర్ వచ్చింది, ఓ అదే ఫీవర్ తోటి డే టూ డే త్రీ అంటే నైట్స్ నైట్ సాంగ్ మనకి ఆ సాంగ్ అంతా నైట్స్ అనమాట. సో వచ్చి తను బా ఈ కెళ్ళి టెన్ హీస్ ఆల్సో సూపర్ సాటిస్ఫైడ్,
తను కూడా నిన్నంతా పెట్టినారు ఇన్స్టాగ్రామ్ లో, అది పుల్ ఆఫ్ సంథింగ్ రియలీ క్రేజీ అని నైస్. చెప్పి. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్. అబ్సల్యూట్లీ బ్రో. సో యుఎస్ లో ఎన్ని థియేటర్స్ అయినా తెలుసా బ్రో మీకు, ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్? అయ్యా, 100 స్క్రీన్స్ రిలీజ్ అయ్యా బ్రో, రిలీజ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఓ, రిలీజ్ బై పీపుల్ సో మీడియా ఫ్యాక్టరీ. యా, ఓకే, అండ్ నాకు మూవింగ్ అహెడ్ ట్రాక్షన్ బాగుంటే స్క్రీన్స్ పెంచుతారు. పెరుగుతాయి. అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు కమ్ ఆన్ 26th or 27th టు ఓకే యుఎస్. ఓకే యా, అందరినీ సరదాగా మన వాళ్ళు అందరితో పాటు మళ్ళీ నాకు అక్కడ చూడాలనుంది. ఎందుకంటే దేర్ ఇస్ అ స్పెషల్ కనెక్ట్. వై అంటే, నాకు మీకు గుర్తుంటే నేను దీని ఫస్ట్ లుక్ టైమ్ స్క్వేర్ దగ్గర లాంచ్ చేశాను బ్రో. ఫస్ట్ నేను యా. జూలై లో నేను ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి, అండ్ టెక్నికలీ ఆర్స్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ ప్రొడ్యూస్. ఓకే నేను బ్రో, నేను నేను అంత ఎఫర్ట్ పెట్టి, నేను పర్సనల్ గా నా డబ్బులతో వచ్చాను. నాకు ప్రొడక్షన్ ఇవ్వలేదు, ఏం సపోర్ట్ లేదు. ఓకే ఓకే నేను నా డబ్బులతో నేను ఎందుకు వచ్చానంటే, మన వాళ్ళు అక్కడ ఉన్న మన వాళ్ళకి ఇలాంటి కంటెంట్ ఇంకా ఇష్టం. బికాస్ దే అవును డోంట్ అవును గెట్ ఇట్ ఆన్ అ డైలీ బేసిస్. దే డోంట్ అవును గెట్ ఇట్ ఎవ్రీ నౌ అండ్ దెన్, అంటే ఫర్ డిఫరెంట్ రీజన్స్. అంటే యూ టాక్ అబౌట్ సే ఓటీటీ లో కూడా మీకుండే కలెక్షన్ వేరుంటది, మాకుండే కలెక్షన్ వేరుంటది. కొన్నిసార్లు కొన్నిసార్లు మాకుండే సినిమాలు మీకుంటాం, కరెక్టే మీకుండే సినిమాలు కరెక్టే మాకుండా. కరెక్టే సో అలాంటి వాళ్ళందరికీ, అక్కడ ఉన్న మన వాళ్ళందరికీ, ఎవరైతే హోమ్ ని మిస్ అవుతారో, అలాంటి వాళ్ళకి ఒక హోమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఈ సినిమాని అక్కడికి తీసుకొచ్చాం బ్రో. నాకు అక్కడ అక్కడ యుఎస్ లో కానీ, లేకపోతే మన ఇంకెక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, హూఎవర్ మిస్సెస్ హోమ్, ఐ థింక్ జస్ట్ కమ్ టు దిస్ ఫిల్మ్. యుల్ బి ఎస్ రిమైండెడ్ ఆఫ్ యువర్ హోమ్. ఆ హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. మన అనే సినిమా, అంటే మనోడు చేశాడు రా సినిమా అనేది ఒక్కటే కాకుండా, ఒక బ్యూటిఫుల్ తెలుగు సినిమా ఇది. క్యూట్, చిన్న బ్యూటిఫుల్ తెలుగు సినిమా. సో ఐ హోప్ దిస్ విల్ యునో ఎండ్ అప్ ఇన్ దాట్ కేటగిరీ. అండ్ ఐ జస్ట్ వాంట్ మన ఎన్ఆర్ఐస్ యుఎస్ లో ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ కూడా, ఇప్పుడు దాకా నేను ఈ జర్నీ, మనం 10 ఏళ్లలో నేను ఇక్కడికి వచ్చానంటే, అందులో నాకు నా సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ ఉందో అంతే అంతే లవ్ అండ్ సపోర్ట్ ఆపోజిట్ సైడ్, అక్కడ నుంచి నాకు మన ఎన్ఆర్ఎస్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎవ్రీబడి హూ సా దట్ వీడియో, అందరి దగ్గర నుంచి వచ్చింది. అది 1% తగ్గినా మేబీ కెరియర్ ఇంత ఇలా ఉండేది కాదేమో అని నేను బిలీవ్ చేస్తాను. సో వాళ్ళకి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పి నేను ఫస్ట్ లుక్ టైమ్ స్క్వేర్ లో లాంచ్ చేశాను. చాలా మంది అడిగారు అదేంటి అక్కడ ఎందుకు అక్కడ ఎందుకు అంటే, ఇక్కడికి వెళ్ళాలి కదా, బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండాలి. నేను నేను వాళ్ళు నన్ను ఇంత ఎంకరేజ్ చేశారు, నేను అక్కడికి వచ్చి చేస్తాను వాళ్ళ కోసం అని చెప్పాను. సో అదే విధంగా ఐ వాంట్ టు కమ్ డౌన్ అండ్ వాచ్ ద ఫిల్మ్ విత్ ఆల్ ఆఫ్ యూ వండర్ఫుల్ క్రేజీ వండర్ఫుల్ బ్రో. బ్యూటిఫుల్ పీపుల్. సో యా యా, సో యా సో బ్రో, ఇంకా రేపే కదా మనకి షో. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు సుందరం మాస్టర్ ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ అండ్ ఎవ్రీబడి. అండ్ మీరు ఇక్కడికి వస్తారుగా యుఎస్కి వచ్చినప్పుడు, ఐ హోప్ పీపుల్ విల్ వాచ్ అండ్ ఎంజాయ్ ద షో అలాంగ్ విత్ యూ. పక్క పక్క మీ దగ్గరికి వస్తా, మన మన రండి గర్ల్స్ రండి. థియేటర్కి. డెఫినెట్గా. ఓకే బ్రో, అయితే సో ఐ మెసేజ్ యూ టుమారో ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఎస్, డెఫినెట్గా. గుడ్ లక్ బ్రో, గుడ్ ఓకే లక్, ఆల్ ద బాయ్. బెస్ట్, అండ్ విల్ టచ్ బేస్ అగైన్ సమ్ టైమ్ లేటర్ ఫర్ పక్క సమ్ పక్క అదర్ 100%. విల్ టాక్ అబౌట్ కన్వర్సేషన్. డిఫరెంట్ థింగ్స్. ఎస్ అబ్సల్యూట్లీ. డన్ బ్రో, సరే డన్ బ్రో, బ్రో. అయితే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. గుడ్ లక్ బ్రో, ఐ టచ్ బేస్ అగైన్ విత్ యూ. యా ప్లీజ్. అండ్ మీరు కూడా కొంచెం పర్సనల్ సర్కిల్స్ లో చెప్పండి, అంటే ఐ విల్. చూడమని. అండ్ ఆల్సో వాచ్ ఇట్. యా, యువర్ వాచింగ్ ఓ ఇట్ యా, టుమారో. డెఫినెట్లీ డెఫినెట్లీ, ఐ వాచ్ ఇట్ టుమారో బ్రో. ఎస్ డన్ బ్రో, డన్. ఓకే, సీ చలో యు, బ్రో, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.